నమస్తే, మీరు చూస్తున్నారు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. బిఎంఆర్ న్యూస్కు స్వాగతం. నా పేరు బొజ్జా మంగారావు. నేటి వార్తల్లో ప్రధాన అంశాలు. నింగికేగిన దౌత్య శిఖరం, అంతర్జాతీయ దిగ్గజం కోఫీ అన్నన్ మృతి. పాక్ ప్రధానిగా నూతన ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్. దేవభూమిలో ప్రకృతి విధ్వంసం, 400కు చేరిన మృతుల సంఖ్య. కేరళకు 500 కోట్ల తక్షణ సాయం ప్రకటించిన ప్రధాని. ఏపీలో కృష్ణా గోదావరి నదులు పరవళ్ళు, జల దిగ్బంధంలో ఊళ్ళు. ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ శనివారం కన్ను మూశారు. స్వల్ప అస్వస్థత కారణంగా స్విట్జర్లాండ్లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని అన్నన్ ఫౌండేషన్ ట్విట్టర్లో ప్రకటించింది. విశిష్టమైన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవిని అలంకరించిన తొలి నల్ల జాతీయునిగా, ఆ పదవి చేపట్టిన సంస్థ తొలి ఉద్యోగిగా ఆయన చరిత్ర సృష్టించారు. 1997-2006 మధ్య వరుసగా 2 పర్యాయాలు జనరల్ సెక్రటరీగా ప్రపంచానికి సేవలందించారు. ఆయన ఉద్యోగ జీవితమంతా సమితితోనే ముడిపడి ఉండడం విశేషం. ఇరాక్ యుద్ధ సమయంలో హెచ్ఐవి ఎయిడ్స్ విజృంభిస్తున్న సమయంలో సమితి మండలిని పునరుజ్జీవింపజేసినందుకు ఆయనకు 2001 నోబెల్ శాంతి బహుమతి లభించింది. పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. సంక్లిష్టమైన పరిస్థితుల నడుమ పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా క్రికెట్ జట్ మాజీ కెప్టెన్, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ శనివారం ప్రమాణ స్వీకారం స్వీకరించారు. అధ్యక్ష భవనంలో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో దేశ అధ్యక్షుడు మమ్మూన్ హుసేన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దయనీయమైన ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించడమే తన తొలి ప్రాధాన్య అంశమని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. పాక్ పితామహుడు మహమ్మద్ ఆలీ జిన్నాయే తన హీరో అని, అవినీతి బారిన పడ్డ దేశాన్ని ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా మలుస్తానని ఆయన పేర్కొన్నారు. 1996 న్యాయం కోసం పోరాటం అనే అర్థం వచ్చేలా పార్టీకి పేరు పెట్టుకుని రాజకీయాల్లో ఇమ్రాన్ ప్రవేశించారు. 2002 ఎన్నికల్లో మొదటిసారిగా ఎంపీ అయ్యారు. దేవభూమిగా పేరుగాంచిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తుంది. భారీ వర్షాలు, వరద ముంపు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. 100 ఏళ్లుగా కనీ విని ఎరుగిన రీతిలో కురుస్తున్న వర్షాల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 100,000 ఇళ్ళు నీట మునిగాయి. కొన్ని చోట్ల పునరావాస శిబిరాల్లోకి వరద నీరు చేరడంతో బాధితుల పరిస్థితి హృదయ విదారకంగా తయారైంది. ఆదివారం కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆందోళన నెలకొంది. కేరళకు 500 కోట్ల తక్షణ సాయం ప్రకటిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల పరిహారం అందివ్వనున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. వరద ముంపుకు గురైనటువంటి ప్రాంతాలను హెలికాప్టర్లో నరేంద్ర మోడీ పరిశీలించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కృష్ణా గోదావరి నదులు పరవళ్ళు తొక్కుతున్నాయి. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో శనివారం రాత్రికి శ్రీశైలం ఆనకట్ట 8 గేట్లు ఎత్తివేసి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాలను గోదావరి వరద నీరు చుట్టుముట్టింది. కొద్ది రోజులుగా ఆయా ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శుక్రవారం రాత్రి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో అంతా అప్రమత్తమయ్యారు.
శనివారం ఉదయానికి నీటిమట్టం అమాంతం పెరగడంతో 30 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దేవీపట్నం, కోనవరం, రావులపాలెం, కొత్తపేట, కపిలేశ్వరపురం, ముమ్మిడివరం, పీగన్నవరం, అయినవెల్లి, అల్లవరం మండలాల పరిధిలోని లంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. 200 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు 1000 మంది ఇతర శాఖల సిబ్బంది సహాయ చర్యల కోసం రంగంలోనికి దిగారు. ఆధార్లో ఇక ముఖ కవళికల గుర్తింపు విధానాన్ని, ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ కూడా అదనంగా చేర్చేందుకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏ నిర్ణయించింది. సెప్టెంబర్ 15 నుంచి టెలికాం సేవా సంస్థలతో ఈ విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఆధార్కు గాను ప్రస్తుతం వేలిముద్రలు, ఐరిసులను నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. అభిమానుల గుండెల్లో ప్రేమ కన్నా ముఖ్యమంత్రి పదవి పెద్దది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏదో లబ్ధి పొందాలని, రాజకీయాల్లోకి రాలేదని, త్రికరణ శుద్ధిగా పనిచేయాలనే వచ్చానని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణను, ఆయన అనుచరులను శనివారం జనసేనలోకి చేర్చుకున్నారు. సమాజంలో వేళ్ళూనుకుని ఉన్న మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు కృషి చేసిన సంఘ సంస్కర్త ఘోర కుమార్తె చిన్నుపాటి విద్య కన్నుమూశారు. పార్లమెంట్ మాజీ సభ్యురాలిగా, సామాజిక కార్యకర్తగా చిన్నుపాటి విద్య సేవలందించారు. గుండెపోటుతో విజయవాడలో కన్నుమూశారు. చిన్నుపాటి విద్య మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఉద్యోగాలకు అర్హత కోసం నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. బీఈడీలకు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల్లో సుప్రీంకోర్టు అర్హత కల్పించిన అంశంపై న్యాయ పరిశీలన చేస్తున్నామని మంత్రి గంట పేర్కొన్నారు. మరోసారి టెట్ నిర్వహించే యోచన లేదన్నారు. డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు వీలుగా ఖాళీలను గుర్తిస్తున్నారని తెలిపారు. ఇంగ్లాండ్లో 5 టెస్టుల సిరీస్లో 0-2తో వెనుకబడిన టీమిండియా 3వ టెస్టును ఆశావహ దృక్పథంతో ఆరంభించింది. తొలి రోజు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ ఆట ఆఖరకు తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లకు 307 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 97 పరుగులు, రహేనే 81 పరుగులతో 4వ వికెట్కు 159 పరుగులు జోడించారు. జకార్తాలోని గిలోర్ బంగ్ కర్నో ప్రధాన స్టేడియంలో 18వ ఆసియా క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గరుడ పక్షి వేషం ధరించిన కళాకారులు ముందు నడవగా ఈ క్రీడలో పాల్గొనే అనేక దేశాల అథ్లెట్లు మార్చ్ ఫాస్ట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా నేతృత్వంలో భారత బృందం కూడా మార్చ్ ఫాస్ట్లో పాల్గొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ప్రతిరోజు వార్తల్లో ముఖ్యాంశాల కోసం బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.